नेल्लूर जिला कावली पातपेट्रकुंटा जिला परिषत् उन्नत पाठशाल यंदु रामशेट्टी वेंकट सुब्बाराव आध्वर्यंलो निर्वहिस्तुन्न कुट्टुमिशनल शिक्षण केंद्रान्नि ट्रस्ट चैर्मन रामशेट्टी सुब्बाराव परिशीलिंचारु। विद्यार्थुलु कुट्टुमिशनलनु त्वरगा नेर्चुकुन्नंदुकु अभिनंदिंचारु। अनंतरं विद्यार्थुलतो ముఖాముఖి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లో ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు। కష్టపడి ఎదిగిన వాళ్ళు ప్రతి ఒక్కరూ మాతృభూమికి సేవ చేయాలని కోరారు। విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకుని ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు। చదువు ఎంతో ఉపయోగపడుతుందని చదువుకున్న వారు తమ మాతృభూమికి సేవ తత్వం హృదయాలను ఉండేలా చూసుకోవాలని తెలిపారు। ఈ సందర్భంగా హైస్కూల్లో ఇన్వర్టర్ మరియు 25000 రూపాయలు అందజేశారు। అనంతరం కొండపెట్రకుంట నుండి పాతపెట్రకుంట వరకు 20000 రూపాయలతో స్ట్రీట్ లైట్ ఏర్పాటు చేసి స్విచ్ ఆన్ చేసి లైట్లు వెలిగించారు। త్వరలో విద్యార్థులకు ఆట వస్తువులు కూడా బహుకరిస్తారు అని ఆయన అన్నారు। ఈ కార్యక్రమంలో ట్రస్ట్ నిర్వాహకులు మేదుకు రాజేశ్వరి, ప్రధానోపాధ్యాయులు గంగాధర సరస్వతి, మండల కమిటీ చైర్మన్ మద్దులూరి ప్రసాదరావు, రామశెట్టి ఓం శ్రీ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు। మా స్వగ్రామం ఇక్కడ నుంచి 20 కిలోమీటర్ల మణవర్పాడు గంగత్ మండలం। నేను మా ఊర్లో స్కూల్ 7th క్లాస్ వరకు ఉంటే అది కూడా సరిగా టీచర్స్ ఒకరిద్దరే ఉంటే సరిగా చెప్పట్లేదు అని చెప్పేసి మా గ్రామానికి 10 కిలోమీటర్ల ఉన్న దుండిగం గ్రామానికి 5 6 7 తరగతులు ఖాళీ బాటన నడుచుకుంటా వెళ్ళి చదివాను నేను 5 6 7 తరగతులు మణవర్పాడు నుంచి దుండిగం। అది మధ్యలో పొలాలు ఉంటాయి, అడవి కూడా ఉంటుంది అన్నమాట। ఐదు ఆరు ఏడు తరగతులు ఖాళీ బాట నడుచుకుంటూ వెళ్ళి సైకిల్ కూడా లేదు ఆ టైం అంటే 5th క్లాస్ అంటే ఆ రోజుల్లో 80s లో ఇప్పుడు సైకిల్ ఫెసిలిటీస్ కూడా ఉండలేదు గ్రామాల్లో। సో 5 6 7 తరగతులు నేను ఆ ఊళ్ళో చదువుకోవడం వల్ల అక్కడ ప్రధానోపాధ్యాయులు పచ్చ మాలకుండే గారు అని చెప్పేసి ఆయన జిల్లా వ్యాప్తంగా ఆ రోజుల్లోనే పేరు గురుకుల పాఠశాలకి ప్రవేశ పరీక్షలు ఆయన దగ్గరకు వచ్చుకొని ఆయన ఇంట్లోనే మేము రాత్రులు కూడా ఆయన ఇంట్లోనే పడుకొని చదివి గురుకుల పాఠశాలకి సెలెక్ట్ అయ్యాం అన్నమాట 7వ తరగతులు గ్రామీణ నేపథ్యం ఉండి। సో ఆ గండిపాలెంలో మేము 7వ తరగతి పరీక్షలు రాసి పాస్ అయిన తర్వాత గండిపాలెం గురుకుల పాఠశాలలో సెలెక్ట్ అవడం వల్ల మాకు కొంత విద్య అన్నది తగిన స్థాయిలో అందింది। సో మా పరిస్థితులు అలవాటు ఇప్పుడు మీకు మీ గ్రామంలోనే ఇన్ని వసతులతో ఇంత మంచి విద్యను అందిస్తుంటే మీరు నిజంగా అదృష్టవంతులు కాబట్టి ఈ సందర్భంగా మీ గ్రామానికి ఉపాధ్యాయులందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। ఒకసారి వాళ్ళకు కూడా క్లాస్ పట్టాలి। ఎంతో మంది దాతలు సహకరించినటువంటి పాఠశాల ఈ పాఠశాల స్టార్ట్ అయినప్పుడు చూసినట్లయితే భూమి కూడా ఒక ఎకరా ఉన్నటువంటి ముస్లిం కుటుంబం కూడా ఆ ఎకరా ఇచ్చినటువంటి గొప్ప ఔదార్యం కలిగినటువంటి గ్రామస్తులు కలిగినటువంటి గ్రామం ఇది। అటువంటి గ్రామంలో ఈ పాఠశాల ఏర్పాటు చేయడము ఆ తర్వాత కృష్ణారెడ్డి గారు అని చెప్పేసి ఈ గ్రామంలో ఉంటూ ఆ తర్వాత నెల్లూరుకి ఫ్యామిలీ షిఫ్ట్ అయిపోయినటువంటి ఒక ఎక్స్ మిలిటరీలో అధికారిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఈ పాఠశాలకి ప్రతి సంవత్సరం కూడా వస్తూ ఆయన చేస్తున్నటువంటి సహాయమే కాకుండా గ్రామ వాడు లైన్స్ క్లబ్ రోటరీ క్లబ్ వారి ద్వారా కూడా ఈ పాఠశాలకి ఎన్నో వసతులు సౌకర్యాలు సమకూర్చారు అనేటువంటి విషయాన్ని గౌరవ అతిథులకు తెలియజేసుకుంటూ ఉన్నాం। మా విద్యార్థులకు చాలా విషయాలు తెలిసింది, ఎన్నో వసతులు కల్పించినారు। ఈ బిల్డింగ్ కట్టడానికి అయితేనేమి లోకల్ గా కొంతమంది ఫండ్స్ అన్ని కూడా వేసుకుని బిల్డింగ్స్ కట్టడం అనేటువంటి మొట్టమొదటగా జరిగింది అనేటువంటిది ఎంతో మంది గ్రామస్తులు సహకరించారు అన్నటువంటిది సత్యం। ఆ తర్వాత ఇటీవల కాలంలో గత సంవత్సరం పసుపులేట సుధాకర్ గారు ఈ పాఠశాలను బాగా డౌన్ గా ఉండేది ముందు ఈ ప్రేయర్ ఏరియా కానివ్వండి ఆ తర్వాత గ్రౌండ్ అయితేనివ్వండి ఇదంతా కూడా పెయింటింగ్స్ ఎలక్ట్రిసిటీ ఫ్యాన్లు ఇవన్నీ కూడా ఆయన ప్రొవైడ్ చేసినారు, చాలా పెద్ద మొత్తం ఈ పాఠశాలకి ఇవ్వడం జరిగింది। దాంతో పాటుగా ఈ పాఠశాల యొక్క అదృష్టమో ఏమో గాని మొదటి నుంచి పనిచేస్తున్నటువంటి ప్రధానోపాధ్యాయులందరూ కూడా పాఠశాలను ఏ విధంగా మనం అభివృద్ధి చేయగలం అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తులు ఈ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా నియమించబడడం మన అదృష్టం, మీ అదృష్టం, ఈ గ్రామం యొక్క అదృష్టం। మొదటి నుంచి కూడా మంచి రికార్డు ఉన్నటువంటి హెడ్ మాస్టర్స్ కాశీరావు సార్ దగ్గర నుంచి లక్ష్మీ ప్రసన్న మేడం గారి దగ్గర నుంచి శివకుమార్ సార్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా పాఠశాల అభివృద్ధి ఏ విధంగా జరగాలి ఏ విధంగా చేయొచ్చు గ్రామస్తుల సహాయ సహకారాలతో ఉన్నటువంటి విషయాన్ని గుర్తెరిగి దానికి అనుగుణంగా ప్రతి అడుగు కూడా ముందుకు వేస్తూ ఈ పాఠశాలను ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి। మిగిలినటువంటి కొన్ని విషయాలు మా పాఠశాల నుంచి 10 సంవత్సరం మండలం ఫస్ట్ 10th క్లాస్ విద్యార్థులు రావడం అయితేనేమి ఐఐటికి మా విద్యార్థులు ఐఐటి అంటే ట్రిపుల్ ఐటి ఇక్కడ నుంచి విద్యార్థులు ప్రతి సంవత్సరం కూడా సెలెక్ట్ అవడం అయితేనేమి
ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటిది. నెక్స్ట్ నేషనల్ మీన్స్ మెరిట్ టెస్ట్ అనేటువంటి సెంట్రల్ గవర్నమెంట్ కండక్ట్ చేసేటువంటి ఒక స్కాలర్షిప్ టెస్ట్ లో కూడా ప్రతి సంవత్సరం కూడా మా విద్యార్థులు ముగ్గురు నలుగురు ఎంపిక కావడము, వారు ప్రతి సంవత్సరం 12,000 రూపాయలు ఇంటర్మీడియట్ వరకు దాదాపుగా వాళ్ళు పొందడం అనేటువంటిది మా విద్యార్థుల యొక్క ప్రతిభ మరియు మా పాఠశాల ఉపాధ్యాయులు చేస్తున్నటువంటి కృషి అనేటువంటి చెప్పుకోవడానికి మేమైతే సంకోచించట్లేదు. ఆ విధంగా ఈ పాఠశాలను ప్రతి దశలో కూడా అభివృద్ధి చేస్తున్నటువంటి ఉపాధ్యాయులు అయితేనేమి, గ్రామస్తుల సహకారాలతో అయితేనేమి ఈ కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. చాలా రోజులు సార్ ఎప్పుడో కావాల్సింది.